మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏకే గంగాధర్రావు, మెదక్ పార్లమెంట్ అధ్యక్షులు ఇల్లందుల రమేష్, ఉమ్మడి మెదక్ జిల్లా ముద్ర సంఘం అధ్యక్షులు కుట్టి రాజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 10వ తారీఖున జరిగే మెదక్ జిల్లా మినీ మహానాడు సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరిన తెలుగుదేశం రాష్ట్ర నాయకులు కుట్టి రాజు, నటనకు అర్థం తెలిపిన ఎన్టీ రామారావుకి భారతరత్న అవార్డు ఇవ్వాలని కోరిన తెలుగుదేశం నాయకులు, దళిత బంధులో అవినీతికి పాల్పడ్డ ఎమ్మెల్యేలను పార్టీ నుండి బర్తరఫ్ చేయాలని కోరిన తెలుగుదేశం నాయకులు. ఒక పార్టీ కార్యకర్తలందరికీ, నాయకులకు, గంగాధర గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మా కోఆర్డినేటరు వెంకటరమణ గారు, మిగతా తదితర మండలాల నుంచి వచ్చిన ఎల్లుండి బుధవారం 10 తారీఖు రోజు నర్సాపూర్ పట్టణంలో మెదక్ పార్లమెంటు పరిధిలోని నర్సాపూర్లో మెదక్ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు మరియు మినీ మహానాడు జరపడం జరుగుతున్నది. గొప్ప నాయకుడు, మా ఉన్నతమైన నాయకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని ఈ సంవత్సరమే 100 సంవత్సరాలు పూర్తి అవుతుంది పిలిపించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో 100 సభలు సమావేశాలు జరపాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణలోని 17 పార్లమెంట్ పరిధిలోని 17 నియోజకవర్గాల్లో నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ కూడా సికింద్రాబాద్ ఖమ్మం అయింది, స్టార్టింగ్ జైనాబాద్ పార్లమెంట్ పరిధిలో అయింది, వర్నీలో అయింది, మన దగ్గర ఎల్లుండి జరగడం జరుగుతున్నది. నటుడిగా జీవితాన్ని ప్రారంభించి ఒక రాజకీయాలకు ప్రవేశించి నట జీవితంలో రాముడు కృష్ణుడుగా సినిమాల్లో చారిత్రాత్మకమైనటువంటి ప్లేస్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, నర్సాపూర్ ప్రజలకు, అలాగే మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు ఒక కార్యక్రమానికి వీరేష్ గారి దశా దిశ నిర్దేశంతో వచ్చిన తర్వాత మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, కేవలం తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి అంశంలో కుటుంబమే బాగుపడ్డది కానీ మిగతా ప్రజలు ఎవరు కూడా బాగుపడ్డది, సామాజిక తెలంగాణ ప్రజలందరూ ఈ తెలంగాణ వచ్చి కానీ ఆ తర్వాత కాసాని గారితోనే అతను నర్సాపూర్ అని చెప్పి